ఈరోజు మా మల్లిక పుట్టినరోజు. మా మల్లిక పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మేము అంతా కలిసి కూడా మా ట్రాన్స్జెండర్స్ వ్యక్తులు అందరం కలిసి కూడా మేము ఓల్డ్ ఏజ్ హోమ్కి వెళ్తున్నాము. అక్కడే ఫుడ్ అంతా వాళ్ళకి, ఫుడ్ తర్వాత కేక్ కటింగ్ అక్కడే ఉందంతా. ఈరోజు అక్కకి ఎండ ఇందాక మల్లిక ఏడుస్తుంటే మా ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ మేము గుర్తు చేసుకొని బాధపడుతుంటే మా మాటలు విని అక్క ఏడ్చేసింది. నిజంగా ఈ అమ్మగారికి 108 సంవత్సరాలంట. అమ్మగారు చాలా కోటీశ్వరులంట. తన నమస్తే, నేను మీ స్నేహ. ఈరోజు మేమందరం కూడా ఒక మంచి కార్యక్రమం చేద్దామని చెప్పేసి ముందుకు వెళ్తున్నాము. ఆ కార్యక్రమం ఏంటి అంటే, ఆ కార్యక్రమం ముందు కంటే ఒక విషయం చెప్పాలి. ఈరోజు మా మల్లిక పుట్టినరోజు. మా మల్లిక పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మేము అంతా కలిసి కూడా మా ట్రాన్స్జెండర్స్ వ్యక్తులు అందరం కలిసి కూడా మేము ఓల్డ్ ఏజ్ హోమ్కి వెళ్తున్నాము తన బర్త్డే సెలబ్రేషన్ అక్కడ జరుపుకోవడానికి. తను ఈరోజు అక్కడే ఫుడ్ అంతా వాళ్ళకి, ఫుడ్ తర్వాత కేక్ కటింగ్ అక్కడే ఉందంతా. ఈరోజు దానికి సంబంధించిన వీడియో అంతా కూడా మీకు చూపిస్తాను, రండి. ముందుగా మా అది మల్లికకి పుట్టిన విషయం చెప్పండి అందరూ కూడా. హ్యాపీ బర్త్డే టు యు మల్లిక. ఓకే, మేమందరం కూడా ఇప్పుడు ఓల్డ్ ఏజ్ హోమ్కి వెళ్తున్నాం, రండి చూద్దాం. సాయి ఓల్డ్ ఏజ్ హోమ్కి రావడం జరిగింది. ఎందుకంటే ఈరోజు మా యొక్క ట్రాన్స్జెండర్ వ్యక్తి అయిన మల్లిక పుట్టినరోజు. మా ట్రాన్స్జెండర్స్ మీకు కొంతమంది మేము ఏమనుకున్నామంటే, మా బర్త్డేస్ అయినా ఏవైనా సరే ఇలాంటి ఆశ్రమాలలో జరుపుకోమని చెప్పేసి మేము అనుకున్నాము. ఈ విషయం మీకు ఇంతకుముందు కూడా చెప్పాను. సో ఈరోజు తన బర్త్డే ఇక్కడ జరుపుకుంటుంది, అందరికీ భోజనాలు ఏర్పాటు చేసింది ఇక్కడ. నిజంగా మాకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు వీళ్ళందరితో కూడా మేము మా ట్రాన్స్ కమిటీ వ్యక్తి బర్త్డే జరుపుకోవడం అనేది ఈ అవకాశాన్ని కోసం మేము నిజంగా మాకు ఇక్కడ తెలియదు. మా తమ్ముడు అడగగానే వెంటనే అక్క ఇక్కడ ఉంది రండి అని చెప్పేసి అని మాకు వాళ్ళతో పరిచయం చేయించారు. వాళ్ళు కూడా వెంటనే రండమ్మా అని చెప్పేసి అని మమ్మల్ని ఇక్కడ దాకా తీసుకొచ్చారు. ఇంక నువ్వు చెప్పున్నాను. హాయ్ అందరికీ, నమస్తే. నా పేరు మల్లిక. ఈరోజు నాకు మా ఫ్యామిలీ నన్ను ఇంకా యాక్సెప్ట్ చేయలేదు. అందుకు నేను మా పేరెంట్స్తో ప్రతి ఇయర్ మా పేరెంట్స్తో నేను నా బర్త్డే చేసుకునేదాన్ని, మమ్మీ మా డాడీతో. ఈ ఇయర్ మా పేరెంట్స్ నన్ను యాక్సెప్ట్ చేయలేకపోవడం వల్ల నేను వీళ్ళే మా పేరెంట్స్ అనుకొని నేను ఇక్కడికి ఆశ్రమం రావడం జరిగింది. ఇక్కడ మా పేరెంట్స్తో వీళ్ళే మా పేరెంట్స్ అనుకొని వీళ్ళతో నేను బర్త్డే చేసుకుంటున్నాను. తప్పకుండా మళ్ళీ తను మనసులో ఉన్న బాధని మీకు తెలియజేసింది ఆయన యూట్యూబ్ వ్యూవర్స్ అందరికీ కూడా. తను ట్రాన్స్జెండర్గా మారిన తర్వాత తను ట్రాన్స్ అని తెలిసిన తర్వాత తన కుటుంబం తను యాక్సెప్టెన్స్ చేయలేదు, తనని ఇంటికి ఇంతవరకు కూడా రానివ్వట్లేదు. సో తన బర్త్డే ప్రతి సంవత్సరం కూడా వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్ జరుపుకునేది. తన ఫ్యామిలీ మెంబర్స్ తను ట్రాన్స్జెండర్గా మారిన తర్వాత వద్దన్న తర్వాత నాకు ఈ వీళ్ళే నా కుటుంబ సభ్యులు అని చెప్పి తన బర్త్డే ఇక్కడ జరుపుకుంటున్నా అని చెప్పేసి అన్నది మా అందరి మనసు కూడా కదిలించింది తన మాటలు. నిజంగా ట్రాన్స్జెండర్స్ కుటుంబ సభ్యులు ఎవరైనా సరే దయచేసి ఆలోచించండి, ఎందుకంటే మాకు మీతో ఉండాలని చెప్పేసి అని కోరిక ఉంటుంది. ఎందుకంటే మీరు మా ప్రపంచం అనే విషయం మీరు మర్చిపోకండి. సరే, మీరు మమ్మల్ని దూరం పెట్టినా సరే మీ ప్రేమ కోసం మేము ఎప్పుడు పరితపిస్తూనే ఉంటాము. మా మల్లిక పేరెంట్స్ కూడా ఈ వీడియో చూసి తనని ఇంటికి పిలవాలని చెప్పేసి అని కోరుకుంటున్నాను. ఇంకా హాయ్ అందరికీ, నమస్తే. ఈరోజు మేము సాయి హోల్డేజ్ హోమ్లోకి వచ్చినాము. వీళ్ళంతా మా ఫ్యామిలీ. ఒకటి చెప్పాలంటే, కొందరు మా ట్రాన్స్జెండర్ వాళ్ళ అమ్మ నాన్నలు మా ట్రాన్స్ని కొందరిని యాక్సెప్ట్ చేయట్లేరు. చూడండి అమ్మ నాన్న, మిమ్మల్ని ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ అమ్మ నాన్నలాగా చూసుకుంటాను. మీరు కనుక మమ్మల్ని యాక్సెప్ట్ చేసి మమ్మల్ని కనుక మీ దగ్గరికి తీసుకెళ్తే మిమ్మల్ని ఇంకెంత బాగా చూసుకుంటామో. మేము ఏం చేసినా, జాబ్ చేసినా, మేము బెగ్గింగ్ చేసినా, ఏ పని చేసినా అది మాకోసం మీకోసం. ప్లీజ్ యాక్సెప్టెన్స్ మమ్మీ డాడీ. థ్యాంక్ యూ నాన్న, చాలా మంచి వాల్యుబుల్ పాయింట్ చెప్పావు. పేరెంట్స్ అంటే ట్రాన్స్ కమిటీ పేరెంట్స్ అందరికీ అర్థమయ్యేలాగా చెప్పావు. అందరికీ నమస్కారం. హ్యాపీ బర్త్డే మల్లిక. నువ్వు మీ ఇంటికి దూరమైనా కానీ మీ ఇంటి దగ్గర మీ అమ్మ నాన్న ఇద్దరే అన్నికి ఆశీర్వదించేవాళ్ళు. ఇక్కడ ఇంతమంది వీళ్ళందరూ ఉన్నారు, వీళ్ళందరి ఆశీర్వాదం నీకు దొరుకుతుంది. నువ్వేం బాధపడకు.
ఎందుకంటే మీ పేరెంట్స్ కూడా నేను యాక్సెప్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. యాక్సెప్ట్ చేయాలి ప్లీజ్. మమ్మీ నా డాడీ మీరైతే కన్ఫామ్గా ఏంటి ప్రతి ఒక్క చూస్తున్న మా ట్రాన్స్ కమ్యూనిటీ పేరెంట్స్ అందరు యాక్సెప్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా బాధ మీకు వివరించలేకపోతున్నాం ఎందుకంటే మేము ఇది మీకు దూరంగా ఉండి మేము బాధపడుతూ ఉంటాం. అది మీకు తెలీదు. మీరు అనుకుంటారు మీరు ఓన్లీ పరువు అని ఆలోచిస్తారు, కానీ పరువు అయితే అన్నం పెట్టదు కదమ్మా. మీరైతే అర్థం చేసుకోండి మమ్మల్ని, అర్థం చేసుకొని మేము కూడా మీ కడుపులనే పుట్టాము, అర్థం చేసుకొని మమ్మల్ని చేరదీయండి. మల్లిక ఏడుస్తుంది నిజంగా తన కుటుంబ సభ్యులు గుర్తుకొచ్చి, ఏం బాధపడుతున్నానా నీకు, మేమందరం ఉన్నాము, మేమేదో మా కుటుంబ సభ్యులు యాక్సెప్ట్ చేయకపోతే నీ ఇక్కడ దాకా వచ్చామని కాదు, మా కుటుంబ సభ్యులు మమ్మల్ని యాక్సెప్టెన్స్ చేసినా సరే మా బర్త్డేస్ కానీ మాకు ఏమున్నా సరే ఇలాంటి చోట్లలో మేము ప్రతి సంవత్సరం జరుపుకుంటామని చెప్పేసి అనుకున్నాం కూడా అందరం కూడా ఇక్కడ నుంచి అదే చేస్తాము, ఆల్రెడీ చేస్తున్నాము. సో ఈ మధ్య యూట్యూబ్ ఛానల్లో ఇవి చూపిస్తున్నాం మేము. బాధపడకు మల్లిక, బర్త్డే రోజు బాధపడద్దు, సంతోషంగా ఉండాలి, నీకు మేమంతా ఉన్నాము, అమ్మ నాన్న ఆశీర్వాదం వీళ్ళందరూ నీకు ఇస్తున్నారు. ఏడవది ఓకేనా? హ్యాపీ బర్త్డే. అక్కకి ఎంత ఇందాక మల్లిక ఏడుస్తుంటే మా ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ మేము గుర్తు చేసుకొని బాధపడుతుంటే మా మాటలు విని అక్క ఏడ్చేసింది నిజంగా. తను నేను కూడా మీ గురించి మాట్లాడతా అని చెప్పేసి అన్నారు. చెప్పండి అక్క. అమ్మ నాన్నలు అందరూ పిలుచుకోవాలమ్మా, ఎందుకంటే వాళ్ళతో బాధపడతాను, పిలుచుకోవాలి. థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ సో మచ్. బాధపడకండి, మీరందరూ మాకు ఉన్నారు. ఇది మా ఒక ట్రాన్జన్స్ ఇక్కడ వాళ్ళమే కాదు, ప్రతి డిస్టిక్లో ప్రతి స్టేట్లో ఉన్న ట్రాన్జన్స్ ఇదే విధంగా బాధపడుతున్నారు. కొంతమంది ఫ్యామిలీస్ యాక్సెప్టెన్స్ చేసిన వాళ్ళందరూ, కొంతమంది చేయని వాళ్ళ కోసం మేము ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం, రిక్వెస్ట్ చేస్తున్నాం అందరిని అంతే. సో ఈరోజు మా మల్లిక బర్త్డే సెలబ్రేషన్ స్టార్ట్ అయినా రండి చూద్దాం అంతా కూడా. కట్ చేసి పెట్టేసి అందండి అందరి ఓకే. అంటే అమ్మ చెప్పు ఎంత తింటారు అంత తినమ్మా తిను తిను కొద్దిగా
అమ్మ తీసి అన్నం తినలేదంట పెట్టుకోలేదు అమ్మ కొద్ది తీసే పెరుగు గిన్నెలా పోతారమ్మా అక్కడ గిడి ఉంటే అంత ఇక్కడ కింద డైనింగ్ హాల్ దగ్గర కొంతమంది వచ్చారు కొంతమంది పెద్దవాళ్ళు ఉంటారు కదా వాళ్ళు నిలవలేరు ఉంటారంట ఇక్కడ వాళ్ళకు కూడా మేమే స్వయంగా తీసుకెళ్ళి వడ్డిస్తున్నాం అక్కడ అండ్ అది కూడా చూద్దాం ఇక్కడ చూసారా నిజంగా వీళ్ళందరినీ చూస్తుంది నా మనసు నిజంగా కదిలిపోయింది అమ్మకు 100 సంవత్సరాలు అంట మమ్మల్ని గుర్తుపట్టి రాబిడ్డ అని చెప్పి దీవించారు మమ్మల్ని ఈరోజు మా కొడుకు పుట్టినరోజమ్మా దీవించు మమ్మల్ని దీవించు 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 వినబడదంట అమ్మకి నిజంగా అమ్మకు చాలా చాలా సంతోషంగా ఉంది ఈరోజు మా బర్త్డే ఇక్కడ జరుపుకోవడము అమ్మ కాలు మొక్కు థ్యాంక్ యూ అమ్మ థ్యాంక్ యూ అమ్మ కాలు మొక్కు రైట్ అమ్మ కాలు నిజంగా మాకు ఇక్కడ చాలా చాలా సంతోషంగా ఉంది ఈరోజు థ్యాంక్ యూ మల్లిక నీ బర్త్డే సందర్భంగా మేమందరం ఇక్కడికి వచ్చాము మాకు నిజంగా చాలా చాలా హ్యాపీ అనిపించింది మా కుటుంబ సభ్యులందరూ గుర్తుకొస్తున్నారు మాకు అయినా ఇక్కడ అంతకంటే ఎక్కువ ప్రేమ చూపిస్తారు ఇక్కడ థ్యాంక్ యూ సో మచ్ అందరికి అమ్మ థ్యాంక్ యూ మల్లిక పుట్టినరోజు సందర్భంగా మేము ఓల్డేజ్ హోమ్కి రావడం జరిగింది నిజంగా మా మల్లికకి మేము థ్యాంక్స్ చెప్పాలి
తన బర్త్డే సందర్భంగా ఈరోజు మేమందరం ఇక్కడ రావడము, ఇక్కడ వీళ్ళందరినీ కలుసుకోవడము, మా కుటుంబ సభ్యుల్లా మమ్మల్ని ప్రేమగా చూసుకోవడం మాకు చాలా చాలా హ్యాపీగా అనిపించింది. ఈ అమ్మగారికి 108 సంవత్సరాలంట. అమ్మగారు చాలా కోటీశ్వరులంట. తన ఆస్తి మొత్తం కూడా తన ఊర్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఇచ్చేసి తన వచ్చి ఇక్కడ ఉందని తను వచ్చి ఇక్కడ ఉంటుందంట. నిజంగా తన స్టోరీ విన్న తర్వాత మా మనసుకు నిజంగా చాలా బాధ కలిగించింది. చూడు, ఎంత ఉన్నా సరే తను అందరికీ పనిచేసి తను అందరిలాగా ఇక్కడ వచ్చిందంటే నిజంగా ఇంతకంటే గొప్ప మనసు ఉంటుందా చెప్పండి. అమ్మా, మీ నిజంగా మీరు చేసిన సేవకి మేము నీ పాదాలకు వందనాలు తెలియజేస్తున్నాం అమ్మా. మాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. రండి ఒకసారి చెప్పండి. అందరికీ నమస్తే. నిజంగా ఒకటి ఈరోజు ఒకటి తెలుసుకున్న ఏంటంటే, మనం ఎంత సంపాదించినా, మనం ఎంత ఏం చేసినా, మనం అనుభవించకుండా ఇంకా పేదవాళ్ళకి ఇచ్చి వాళ్ళు అనుభవించేలా చేసిన ఈ అమ్మ గొప్ప మనసుకి నిజంగా నా హృదయపూర్వక నమస్కారాలు. నిజంగా చెప్తున్నాను, ఇగో ఈ అమ్మగారినైనా చూసి కొందరు నేర్చుకోండి ప్లీజ్. డబ్బు అహంకారం దేనికి పనికిరాదు ప్లీజ్. నిజంగా ఈ అమ్మ చేసిన మంచి పనికి నిజంగా నిన్ను శిరస్సు వంచి వందనాలు చెప్తున్న మమ్మీకి. మమ్మీ నిజంగా థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. నిజంగా నీ ఆలోచనకు, నీ మంచితనానికి నిజంగా నీకు దేవుడు నీకు మరో మంచి జీవితం ఇచ్చి, ఈ రాజకీయాలు వీళ్ళన్నీ చేసే వాటికి వీళ్ళందరికీ ఫుల్ స్టాప్ పెట్టి నీలాంటి మంచి అమ్మకు మంచి జీవితాన్ని మరలా ఇస్తాడని నేను ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మమ్మీ. నిజంగా ఇంతక మా సామాన్య మంచి వాల్యుబుల్ పైన చెప్పింది. ఎంత డబ్బు సంపాదించినా, డబ్బు సంపాదించిన కోసం ఎన్నెన్నో రకాలుగా ప్రయోగాలు చేస్తున్నారు, కానీ అమ్మ అంత డబ్బు ఉండి కూడా అందరికీ విరాళంగా ఇచ్చేసి ఈరోజు ఇక్కడ ఉన్నారు. అమ్మకంటే గొప్ప మనసు ఎవరిని ఉంటుంది చెప్పండి. నిజంగా అమ్మ మా మనసు నిజంగా కదిలించింది. ఇక్కడ ఈరోజు వీళ్ళందరితో ఇలా కలుసుకోవడం నిజంగా మాకు చాలా చాలా సంతోషంగా